ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నారు ఇప్ప చెట్టు, ఇది అడవిలో ఉంటుంది, అలాగే మనకి నర్సరీలో కూడా దొరుకుతుంది. మనం ఇప్ప పువ్వును కూడా దేవతారాధనలో వాడుతుంటాం, ఇప్ప నూనెను కూడా దేవతారాధనలో వాడుతుంటాం. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్ప చెట్టు ద్వారా సర్వజన ఆకర్షణ, లక్ష్మీ ఆకర్షణ కలగడానికి ఒక విశేషమైన శక్తి ఉంటుంది. విప్ప వేరుతో ఈ ఉపాయం చేయవచ్చు. ఎవరైనా సరే ఈరోజు ఆదివారము, అలాగే పునర్వాస నక్షత్రం ఉన్న రోజు ఎవరైనా విప్ప చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు పోసి నమస్కారం చేసుకొని ఇంత వేరు తెచ్చుకోండి. అలా మీకు అవకాశం లేకపోతే ఇప్ప నూనెతో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయండి. అలాగే మీరు ఇప్ప నూనెలో కాస్త కుంకుమ కలుపుకొని దాన్ని బొట్టుగా ధరించండి. మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది, సర్వజన ఆకర్షణ కలుగుతుంది. అత్యంత శక్తివంతమైన ఉపయోగం ఇది. ఈరోజు మాత్రమే చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్.